आटा पीट देना ఆధ్వర్యంలో సెబ్బు ఉరవకొండ ఎస్ఐ స్టాఫ్ కలిసి రాత్రి వెహికల్ చెకింగ్ చేస్తుండగా పాలవ్యాన్ శ్రీనిధి పాలవ్యాన్ లో దాదాపు మధ్యము ఒక క్యాబిన్ తయారు చేసుకుని తీసుకురావడం జరిగింది. తనిఖీల్లో మద్యం బయటపడి 84 బాక్సులు మద్యము 85 బాక్సులు మద్యము పట్టుబడింది. ఇది వీళ్ళు బల్లారి నుండి డోన్కు తరలిస్తుంటారు డైలీ, అంటే సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఈ రాము అనే వ్యక్తి మూల కారణము, అతనే పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నాడు. తర్వాత ఈ అక్కడి నుంచి డోన్ పోయిన తర్వాత అక్కడి నుంచి డిస్బర్స్మెంట్ జరుగుతుంది ఆటోలలో. ఈ విధంగా సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఈ మద్యం విలువ దాదాపు కర్ణాటక మద్యం విలువ వచ్చి 3 లక్షలు. ఈ బయట తీసుకుని దీన్ని అమ్మితేగిన దాదాపు 8 లక్షలు 10 లక్షల వరకు ఆదాయం చేసుకుంటున్నారు దీని మీద. కాబట్టి ఈ దీన్ని వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మనల్ని రిమాండ్ పంపేయడం జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామున పాలవ్యాన్లో పెట్రో ప్యాకెట్లు భారీగా కనుగొనడం జరిగినది. ఇందులో పెట్రో ప్యాకెట్స్ 6570 పెట్రో ప్యాకెట్లు 900 ఈరోజు దొనకల్ డిపో దగ్గర వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా మద్యం పట్టుబడడం జరిగింది పట్టివేత. ఇందులో 84 ఫుల్ బాటిల్స్ 6576 పెట్రో ప్యాకెట్లు కనుగొనడం జరిగినది. ఇందులో వీళ్ళు